అమ్మా మీ పేరమ్మా? పార్వతి అండి. బెవర. ఏ ఊరమ్మా? మంది పాల్కొండ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? నేను ఇక్కడ 13 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఏం చేస్తారమ్మా మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అదే బిజినెస్ ఎలా మీరు బతకడానికి ఎలా ఏ వ్యాపారం? బతకడంటే పిల్లలు జాబ్ చేస్తున్నారు మామూలుగా. ఏ జాబ్ చేస్తున్నారమ్మా? సాఫ్ట్వేర్ చేస్తున్నారు. సాఫ్ట్వేరా? ఎక్కడమ్మా? ఇక్కడ బెంగళూరు అండి. బెంగళూరులో మన దగ్గర కంపెనీలు ఏం లేవమ్మా, అక్కడికి వెళ్ళి చేస్తున్నారు? లేదండి, ముందు నుంచి వచ్చాయి కాబట్టి అక్కడ పిల్లలు ముందు సెట్ అయ్యారు కాబట్టి అలాగా చేస్తున్నారు ప్రస్తుతానికి. స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ? లేవండి. అంత బాగానే ఉందా? అంత బాగానే. రోడ్డు సమస్యలు కానీ మంచినీటి కానీ ఎలా ఉందమ్మా? రోడ్డు సమస్యలు ఇక్కడ ప్రస్తుతానికి అయితే నాకు పెద్ద తెలియదు. పర్లేదు, బాగానే ఉందండి. మాకు అంతా బాగానే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఇక్కడ మాకు వైఎస్ఆర్ అంతా బాగానే ఉంది. అంత అంటే ఏమి అందిస్తున్నారమ్మా ప్రభుత్వం తరపు నుంచి, ఎలా ఆదుకుంటున్నారు? ప్రభుత్వం తరపు నుంచి నాకు ఆదుకోవడం వరకు అయితే నాకు పెన్షన్ వస్తుంది. మా ఆయన చనిపోయారు, నాకు పెన్షన్ వస్తుంది. మా పాప వచ్చి ఇంజనీరింగ్ చదువుతుంది, 4th ఇయర్. 4th ఇయర్ వరకు మాకు పెన్షన్ ఇది అందిందండి, స్కాలర్షిప్ అందింది. పాపకి ఫీజ్ రీయింబర్స్మెంట్? రీయింబర్స్మెంట్ వస్తుంది. టైంకి పడుతుందమ్మా? టైంకి పడుతుంది. చాలా విద్యా సంస్థలు కూడా టైంకి డబ్బులు వేయట్లేదు, స్టూడెంట్స్కి కూడా ఇబ్బంది పెడుతున్నారు చెప్తున్నారు కదమ్మా. లేదండి, నా వరకు అయితే నాకు పడుతుంది. మరి మిగతా వాళ్ళ సమస్య అంటే నాకు తెలియదు. నా వరకు అంటే మా పాప అన్నింటిలో చదువుతుంది, ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పడుతుంది. అంటే ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సంక్షేమం మీకు అందుకుంటున్నారమ్మా? నేను పెన్షన్ అందుకుంటున్నాను, పాపద రీయింబర్స్మెంట్ వస్తుంది, కార్డు పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం కూడా లేవు. పర్వాలేదండి, మా ఇది వరకు మా వాళ్ళు ఉన్నారంటే మా వార్డు 10వ వార్డు మా వరకు అందుతున్నాయి. నిన్ను పర్వాలేదు. మీరు డ్వాక్రా సంఘంలో ఉన్నారా? డ్వాక్రా సంఘంలో ఉన్నాను. నాకు రుణమాఫీ కూడా వచ్చింది, రుణమాఫీ కూడా తీసుకుంటున్నాను. ఎంత ఎన్నిసార్లు చేశారమ్మా రుణమాఫీ? ఇప్పుడు 4వసారి అందుకున్నామండి, 3వసారి అందుకున్నాము. వడ్డీలు ఏం కట్టట్లేదమ్మా మీరు? వడ్డీలు అంటే పావుల వడ్డీ అంటున్నారు కానీ అంతకన్నా తక్కువే పడుతుంది, కానీ పావుల వడ్డీకి అలాగే తీసుకుంటున్నారండి. పావుల వడ్డీ కంటే తక్కువ పడుతుంది? తక్కువ. చాలా ఏరియాలో డబ్బులు బాగా పడుతున్నాం కాబట్టి మాకు టైంకి మేము 8వ తారీఖు అయ్యేసరికి డ్వాక్రా కట్టేస్తున్నాము. అందువరకు మాకు రీయింబర్స్మెంట్ బాగా అదే ఇదనేది బాగా వస్తుంది. మీకు సన్నబియ్యం ఇస్తున్నారమ్మా? సన్నబియ్యం ఇస్తున్నారండి. ఇంటికి వచ్చిస్తున్నారా, మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా? లేదు లేదు, మాకు వ్యాను ఫస్ట్ అయ్యేసరికి వచ్చేస్తుంది వ్యాను. బియ్యం తీసుకుంటున్నాము, బాగానే ఉంది. కందిపప్పు ఇస్తున్నారు, సీని ఇస్తున్నారు. పర్లేదండి, బియ్యం తొలికన్నా ఇప్పుడు బాగానే ఉంది. తినడానికి బాగుందమ్మా? తినడానికి బాగున్నా, అవే వాడుకుంటున్నాం కూడా. మరి కిందసారి సామాన్య నిర్మాణానికి అందుబాటులో అన్న క్యాంటీన్ కూడా పెట్టారు కదమ్మా, 5 రూపాయల భోజనం. ఇప్పుడు అది ఎలా ఉందమ్మా, ఎంతవరకు అమలు జరుగుతుంది ఈ ప్రభుత్వంలో? ఇప్పుడు అన్న క్యాంటీన్ ఇప్పుడు తీస్తారు కదా బాబు. ఏమో మరి అందరికీ అందుబాటులో ఉండేది కదా? అందుబాటులో ఉండేది, మరి దాని గురించి అంటే నాకు తెలియదు అండి, అంతవరకే నాకు తెలుసు. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం యొక్క అభివృద్ధి ఎలా ఉంది, పనితీరు ఎలా ఉందమ్మా? గత వరకు అయితే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఆధార్ కావాలన్నా రేషన్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళం. ఇప్పుడు సచివాలయాలు పెట్టడం మాకు అంత ప్రాబ్లం ఏట్లేదు. సచివాలయంకి వెళ్తున్నాము, ఏ పని ఉన్నా సచివాలయం ప్రజలు మాత్రం బాగా వర్క్ చేస్తున్నారు. వాలంటీర్స్ కూడా కంటిన్యూకి ఇంటికి వస్తున్నారు. 1వ తారీఖు అయ్యేసరికి మాకు ఇంటికి తలుపు కొట్టి పెన్షన్ ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయండి. ఎంత వస్తుందమ్మా పెన్షన్? మాకు 2750 రూపాయలు. గత ప్రభుత్వంలో ఎంత వచ్చేదమ్మా? గత ప్రభుత్వంలో 200 ఇచ్చేవారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో 3000 రూపాయలు ఇస్తానని చెప్పారు కదమ్మా. ఇప్పుడు ఇస్తామన్నది ఇంకొక విడత ఉంది కదా బాబు. అంటే విడతల వారగా పెంచుకుంటూ పోతున్నారు. అందుకని ఇంకా 250 బాకీ ఉంది, ఇది పూర్తయ్యాక అది ఇస్తారు. మరి రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మనకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? నా వరకు నాకు అన్నీ దక్కాయి కాబట్టి నేను వైఎస్ఆర్కే ఓటు వేయాలనుకుంటున్నాను. అంటే అకౌంట్లో డబ్బులు ఇస్తే సరిపోతా, ఏ విధమైన అభివృద్ధి అవసరం లేదంటారా? అభివృద్ధి కావాలండి, అభివృద్ధి కాకుండా పోదు. అభివృద్ధి అనేది అందరికీ జరగాలి, అన్ని విధాలకు ఉపయోగపడితే కదా ఇప్పుడు ఓటేసి. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి ఏం జరగలేదు, అకౌంట్లో డబ్బులు వేసి జనాలు సోమరిపోతులు చేస్తున్నారు తప్ప అభివృద్ధి పరంగా ఏమీ లేదు. జీరో అని చెప్తున్నారు కదమ్మా జనం. చెప్తారు, ఎవరికి తగినట్టు వాళ్ళు చెప్తారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, 200 ఇచ్చారు, ఇప్పుడు అతను 3000 చేశారు. ఏడు క్రమంగా పెంచుకుంటూ పోతున్నారు తప్ప అతను అన్ని ఏవి ఇవ్వకుండా మానిలేదు. డబ్బుల పరంగా పోకుండా అభివృద్ధి ఏం జరిగింది అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు కానీ ఎలా ఉన్నాయమ్మా మన రాష్ట్రంలో? అన్ని విధాలుగా బాగుంది బాబు, ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు అతను చేయవలసినవేవో విషయాలు చేస్తున్నారు. అతను డబ్బులు ఇచ్చి ఆమరపోతలు ఎందుకు చేసేస్తారండి? అంటే డబ్బులు ఇప్పుడు డబ్బులు ఇవ్వడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక దెబ్బతిందం కదమ్మా. మనమే అప్పు కట్టాలి కదా, మన డబ్బులు లేకపోతే మనకిస్తున్నారు. అలా కాకుండా అభివృద్ధి ఏమైనా జరిగితే బాగుందనుకుంటారు మీరు? బాగుందని అనుకుంటాం కదా బాబు, అభివృద్ధి చెందితేనే మంచిదని అనుకుంటాము.